దివ్యవాణి ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం పోయిన వారం ఎయిర్ ఫాల్ అనే సమస్య గురించి తెలుసుకున్నాం కదండి ఈ వారం డాండ్రఫ్ అనే సమస్య గురించి విష్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సార్ ఎయిర్ డాండ్రఫ్ అనే సమస్య ఎలా వస్తుంది దేని వల్ల వస్తుంది దానికంటే సటన్ ఏమైనా ఉంటుందా చాలామంది సాధారణంగా సఫర్ అయ్యే ఒక సమస్య డాండ్రఫ్ జీవితకాలం డ్యాండ్రఫ్ అనే సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఈ డాండ్రఫ్ ముఖ్యంగా మనకు యుక్త వయసులో స్టార్ట్ అవుతుంది జీవితకాలం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి డాండ్రఫ్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి చాలామంది ఏమనుకుంటారంటే నేను మంచి షాంపూ వాడతాను షాంపూ వాడితే డాండ్రఫ్ పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పేసి మనం టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం నిజంగా షాంపూతో డాన్ రఫ్ తగ్గే పని అయితే ఒకసారి షాంపూ వాడితే మళ్ళీ డ్యాన్ రఫ్ రాకూడదు కదా రోజు ఎందుకు వాడాలి సో దట్ ఈస్ ద ప్రాబ్లం సో రోజు మనకి డ్యాన్ ఉత్పత్తి అవుతుంది సో దాన్ని రోజు మనం షాంపూ ద్వారా క్లీన్ చేయాలంటున్నారు ఫలానా షాంపూ వాడితే మీకు డాండ్రఫ్ పూర్తిగా పోతుంది అంటారు అసలు షాంపూతో డాండ్రఫ్ అనేది పోదు షాంపూ ఉద్దేశం ఏంటంటే ఒంటికి సబ్బు ఎలాగో తలకి షాంపూ అలాగో ఓన్లీ క్లీనింగ్ పర్పస్ అంతే బట్ డాండ్రఫ్ ఈజ్ బియాండ్ క్లీనింగ్ అంటే కేవలం మురికి కాదు మనకు చెమట రూపంలో వచ్చే మురికి కాదు డ్యాన్రఫ్ అనేది ఒక సెబోరిక్ డర్మటైటిస్ అంటారు అంటే మనకు చెమట గ్రంథులు ఎట్లయితే ఉంటాయో తలలో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సీబమ్ గ్లాండ్స్ అంటారు అంటే తల చర్మము చర్మం లోపల హెయిర్ రూట్ పక్కన ఉంటాయి అన్నమాట ఇది తద్వారా మనకు మన ఈ స్కాల్ప్ హెయిర్కి సంబంధించిన పూర్తి గ్రోత్ ఫంక్షన్స్లో వాటి చాలా ప్ర ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుంది ఎప్పుడైతే ఈ సీబం ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది లేదు డ్రైనెస్ స్కిన్లో విపరీతమైన డ్రైనెస్ అవ్వటం డీహైడ్రేషన్ అవ్వటం ఎప్పుడైతే జనరల్గా బాడీలో మొత్తం వాటర్ శాతం తగ్గిపోయినప్పుడు మొత్తం చర్మం అంతా డ్రై అవుతుంది అలాగే తలలో కూడా డ్రై అవుతుంది సో డ్రై అవ్వటం ద్వారా ఈ డాండ్రఫ్ అనే సమస్య ఉత్పన్నమవుతుంది సో ఎప్పుడైతే ఈ డ్రై అవటము ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల డ్రై అయిందో ఇంటర్నల్ ప్రాబ్లంని రిజాల్వ్ చేయడం ద్వారా మాత్రమే తగ్గించవచ్చు కేవలం పై పైన షాంపూస్ ఇంకేదో మీరు పెట్టడం వల్ల పోదు అయితే ఈ డ్యాన్ రకరకాలు ఉన్నాయి మీరు సాధారణంగా చూసే డ్యాండ్రఫ్ ఏంటంటే ఫ్లేకీ డాన్ అంటే సి మనం టీవీ యాడ్లో చూస్తుంటాం కదా ఇక్కడ పౌడర్ రాల్తూ ఉంటుంది ఇలా రాల్తూ ఉంటుంది అది ఫ్లేకీ డాండ్రఫ్ అంటారు అంటే ఫైన్ పౌడర్ లాగా రాలుతూ ఉంటుంది దాని ద్వారా మీకు దురద చికాకు కొద్దిమందిలో ఇంకా ఎక్కువై మొత్తం పౌడర్ పౌడర్గా రాలిపోతుంది అలాగే ఎట్లాగైతే డ్రై డాన్ రఫ్ ఉంటుందో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు సెబోరియా అంటే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న సీబం గ్లాండ్స్ అతిగా ఆయిల్ ప్రొడక్షన్ సీబం సెక్రెట్ అవ్వటం ద్వారా గ్రీజీగా ఒక తడిగా ఉండి ఎల్లోయిష్ కలర్లో ఉండే ఒక సెబేషియస్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అన్నారు డర్మటైటిస్ అంటే స్కిన్ పై లేయర్లో వచ్చి ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్సెస్ సీబమ్ అవ్వటం ద్వారా క్రమేపి స్కిన్ ఇరిటేట్ అయ్యి ఎర్రగా అయిపోతుంది అంటే కేవలం డ్యాన్ కాకుండా అది కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట సో కొద్ది మందిలో అది కూడా చెక్కులు చెక్కుల్లా కట్టడం బాగా తడిగా ఉండటం తద్వారా ఈ హెయిర్ ఈ స్కాల్ప్ ఈ కాంప్లెక్స్ అనమాట ఇది హెయిర్ స్కాల్ప్ అనేది స్కిన్లో ఒక కా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అది ఆ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో అది బాగా ఎక్కువ అయితే మీకు ఈ తలలో కాకుండా మిగతా శరీర భాగాల్లో కూడా రావచ్చు ముఖ్యంగా ఈ మడతలు ఐబ్రోసు ఈ చెవుల చుట్టూ ఇక్కడ కూడా సెబోరిక్ డర్మటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సెబోరిక్ డర్మటైటిస్ సాధారణంగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం చేత ఎక్కువ ప్రభావితం చేయబడుతుంది అలాగే మన స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ కాకుండా ఇమోషనల్ స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో దానికి కూడా ఎక్కువ ప్రతిస్పందించి ఎక్కువ సెక్రేట్ అవుతుంది ఆడవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు జనరల్గా మినిమంగా ఉంటుంది ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళు బాగా లావ్ అవుతారో ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది లావ్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళకి మేల్ హార్మోన్ డామినెన్స్ పెరుగుతుంది అంటే మేల్ ఫీమేల్స్లో కూడా కొంచెం మేల్ హార్మోన్స్ శాతం ఉండాల్సిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఆ మోతాదు ఎక్కువ అవుతుందో వాళ్ళలో కూడా ఈ సెబోరెక్ డెర్పటైటిస్ రావచ్చు హార్మోన్ ఇండ్యూస్డ్ అలా కాకుండా నార్మల్గానే ఒక్కొక్కరు జెనెటిక్ తత్వం అంటే మన జను జనువు కూడా మనకు శిబం ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే వంశ లక్షణాలు ఉంటాయి ఈ హార్మోన్ సంబంధం లేకుండా కూడా అలా కూడా అవ్వచ్చు ఎప్పుడైతే ఏ కారణం చేత అయినప్పటికీ ఇది జీవితకాలం మీరు షాంపూలు వాడుతూనే ఉంటారు రూట్ కాదు అడ్రస్ చేయలేదు కాబట్టి అది మీకు కంటిన్యూస్గా ఉంటానే ఉంటుంది ఇప్పుడు అందరికీ సైబరోక్ డెర్మటైటిస్ రాదు కదా మరి అందరికి రానప్పుడు కొద్దిమందికి ఎందుకు వస్తుంది ఆ కొద్ది మందికి ఎందుకు జీవితకాలం డ్యాండ్రఫ్ ఉంటుంది చాలామంది ఏంటంటే తల గుండు కొట్టించుకుంటారు నాకు డ్యాండ్రఫ్ ఎక్కువైంది తలలో గుండు కొట్టించేసుకుంటారు గుండు కొట్టించుకోవడం ద్వారా క్లీనింగ్ ఈజీ అవుతుంది కానీ డ్యాండ్రఫ్ పోదు పోతుంది మళ్ళీ జుట్టు పెరిగా కానీ జుట్టు ఉన్నా లేకపోయినా సైబరోక్ డెర్మటైటిస్ మీకు కంటిన్యూ అవుతుంది ఇంకా చాలామంది నిమ్మరసం పెడుతూ ఉంటారు ఈ నిమ్మరసం పోస్తే మొత్తం తగ్గిపోతుందని చెప్పేసి నిమ్మరసం అసలు పెట్టకూడదు నిమ్మరసం అనేది అసిడిక్ అది యాసిడ్ లాంటిది మీరు బాత్రూంలో పోసే యాసిడ్ లాంటిది దాంట్లో మైల్డ్ రకం ఏ యాసిడ్ ఈ ఆల్రెడీ సెవోరిక్ డర్మటైటిస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఈ నిమ్మరసం పోస్తే విపరీతమైన మంట వస్తుంది ఇంకా ఎక్కువ అవుతుంది మీకు తాత్కాలికంగా ఏదో కొంచెం మంచిగా అనిపించుండొచ్చు కానీ లాంగ్ రన్లో ఇంకా డ్యామేజ్ చేస్తుంది సో అందువల్ల ఇట్లాంటి నిమ్మరసం పెట్టడాలు షాంపూలు ఇవన్నీ కేవలం తాత్కాలికమైన రిలీఫే ఉంటుంది హోమియోపతి మందుల్లో మనం దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు వాళ్ళ వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళ వాళ్ళ మెడికల్ కండిషన్ దాని ఎందువల్ల వస్తుందనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తిగా డాండ్రఫ్ అనే సమస్యను కానీ సెబర్ డెర్మటైటిస్ కానీ దానిలో రకరకాల వేరియంట్స్ ఉంటాయి దాంతోపాటు ఇక్కడ వచ్చే ఈ సమస్యలు దాంతోపాటు కొద్దిమంది పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నిటిని మనం పూర్తిగా నార్మల్గా తగ్గించవచ్చు సో సోరియాసిస్ అని అంటారు తలలో సోరియాసిస్ కూడా వస్తుంది అంటారు సోరియాసిస్ డాండ్రఫ్ రెండు ఒకటేనా అంటే సోరియాసిస్ డాండ్రఫ్ రెండు ఒకటి కాదు తలలో డాండ్రఫ్ ఎట్లాగైతే వస్తుందో సోరియాసిస్ కూడా వస్తుంది అయితే సోరియాసిస్ ఏంటంటే స్కిన్ లేయర్ ఫాస్ట్గా మెచ్యూర్ అవ్వడం ద్వారా వచ్చే ఒక రకమైన జబ్బు అది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో ఉండే రెసిస్టెన్స్ పవర్ మన శరీరంలో ఉండే స్కిన్ని శత్రువులాగా భావించి దాన్ని చంపేస్తుంది దాని స్కి స్కిన్ లేయర్స్ని ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యేలాగా చేసి పొల్సులాగా పడిపోతుంది డాండ్రఫ్కి సెబోరిక్ డర్మటైటిస్కి సోరియాస్ ఉండే చిన్న తేడా ఏంటంటే సెబోరిక్ డెర్మటైటిస్ రావడానికి గల కారణం సీబమ్ గ్లాండ్ ప్రొడ్యూసర్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వటం ద్వారా వచ్చే ఒక చర్మ సమస్య సెబరో డెర్మటైటిస్ ఆర్ డాండ్రఫ్ వేరే సోరియాసిస్ అనేది ఏంటంటే సీబం గ్లాండ్స్లో ఏం ప్రాబ్లం ఉండదు స్కిన్ లేయర్స్ డ్యామేజ్ అవ్వటం స్కిన్ లేయర్స్ విపరీతంగా డ్రై అవ్వటం త్వరగా మెచ్యూర్ అయ్యి ఎక్కువ ఫ్లేకీగా ఉండటం తద్వారా సోరియాసిస్ రావటం అయితే సోరియాసిస్ తల నుంచి అరకాలు దాకా ఎక్కడైనా రావచ్చు ఏ శరీర భాగంలో రావచ్చు ఏ శరీర భాగంలో ఎందుకు వస్తుంది అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పలేం అయితే సోరియాసిస్ ఇనీషియల్ స్టేజెస్లో మైల్డ్ ఫ్లేకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డ్యాండ్రఫ్ లాగానే చాలామంది పొరపడుతుంటారు ఈవెన్ చాలామంది డాక్టర్లు కూడా దాన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు పొరబడుతుంటారు వుడ్స్ ల్యాంప్ అని ఒక ల్యాంప్ అల్ట్రావైలెట్ ల్యాంప్ ఉంటుంది అల్ట్రావైలెట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఇది సోరియాసిసా లేదు ఎగ్జిమానా అని మనం క్లియర్గా మనం క్లినిక్లోనే డయాగ్నోస్ చేయొచ్చు తద్వారా దాని ట్రీట్మెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది సెబరిక్ డర్మటైటిస్ ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ సోరియాసిస్ ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ సెబరిక్ డెర్మటైటిస్ ట్రీట్మెంట్ కంప్లీట్ డిఫరెంట్ సోరియాసిస్ ట్రీట్మెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఎప్పుడైతే మనం రాంగ్ డయాగ్నోస్ చేస్తారో ట్రీట్మెంట్ మొత్తం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అందువల్ల డయాగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకించి డ్యాన్ఫ్ సోరియాస్ చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి మైల్డ్ డ్యాండ్రఫ్ ఉంటుంది వాళ్ళు మైండ్ డ్యాండ్రఫ్ లాగానే ప్రజెంట్ అవుతుంది కానీ అది యాక్చువల్గా సోరియాసిస్ కేవలం అనుభవజ్ఞులైన డాక్టర్లే ఆ వుడ్స్ లాంప్ ఎగ్జామినేషన్ ద్వారా క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు డాండ్రఫ్ అనే దానికోసం కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు కదండి బయట దానివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా పడుతుందా ఎనీ కెమికల్స్ డాక్టర్లు సజెస్ట్ చేసినవి కాకుండా మన స్వతగహాగా ఏది వాడకుండా ఉండటమే మీకు మంచిది ఎందుకంటే డాన్ రఫ్ ఉందా మీకు సెబోరిక్ డర్మటైటిస్లో నెక్స్ట్ వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా సోరియాస్ ఉందా అని డాక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు కొన్ని షాంపూస్ కేవలం మీకు మీకున్న సమస్యను బట్టి ఉంటాయి అదే డాన్ సోరియాసిస్ లాంటి సమస్య ఉందనుకోండి అప్పుడు ఈ షాంపూస్ వల్ల ఏమవ్వదు ఇంటర్నల్గా మీకు మెడిసిన్ ఇవ్వాలి టోటల్ మీ సోరియాసిస్ని కంట్రోల్ చేస్తేనే మీకు ఆ సోరియాసిస్ కంట్రోల్ అవుతుంది ఇనీషియల్గా ఉన్న డాండ్రఫ్ లాంటి సోరియాసిస్ కూడా మెడిసిన్స్ ద్వారానే కంట్రోల్ అవుతుంది మనం హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా డాండ్రఫ్ ని పూర్తిగా తగ్గించవచ్చు అలాగే స్కాల్ప్ సోరియాసిస్ అంటారు స్కాల్ప్ సోరియాసిస్ని కూడా పూర్తిగా తగ్గించవచ్చు మనం పాత కాలంలో చాలా వరకు మమ్మీ వాళ్ళు యూజ్ చేస్తారు ఫెనోగ్రిడ్ సీడ్స్ అదేమంటారు మెంతులతో పెట్టి చేస్తారు దానివల్ల డాండ్రఫ్ పోతుందని కూడా అంటారు కొంచెం హెల్దీ కూడా అవుతుంది హెయిర్ అని కూడా చెప్తారు అది దానికి డాండ్రఫ్ అనేది నిజంగా పోతుందండి అలా ఏం పోదండి ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని చెప్తా ఉంటారు నాకు వాటి గురించి మరీ అవగాహన లేదు ఈ మెంతుల గింజలు గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసు మెంతుల గింజల వల్ల సోరియాసిస్ తగ్గదు ఈవెన్ డాండ్రఫ్ కూడా తగ్గదు కొద్దిమంది గోరింటాకు ఇట్లాంటివి కూడా పెట్టుకుంటుంటారు వాటి వల్ల కూడా ఏం తగ్గదు ఇది ఇది ఖచ్చితంగా ఒక మెడికల్ సమస్య మెడ మందుల ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వాలి కొన్ని లోకల్ అప్లికేషన్స్ ఇస్తారు డాక్టర్లు వాటి ద్వారానే తగ్గిపోతుంది కానీ మనం ఇంటి చిట్కాల ద్వారా మేబీ మీకు ఏమైనా తాత్కాలికంగా అనిపించవచ్చు ప్రత్యేకించి సెబోరిక్ డర్మటైటిస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మైల్డ్ షాంపూ వాడాలి ఎప్పుడు కూడా మన షాంపూస్ ద్వారా కానీ కెమికల్స్ ద్వారా కానీ మనం ఇరిటేట్ చేయకూడదు ఇందాక చెప్పుకున్నట్టు నిమ్మరసం కానీ ఇంకా ఏదైనా కానీ ఇరిటేట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు సార్ ఎగ్జిమా అనే సమస్య గురించి చాలామంది అడుగుతున్నారు ఎగ్జిమా అంటే ఏంటి సార్ ఈ ఎగ్జిమా అనేది ఒక రకమైన చర్మ సమస్య తల నుంచి అరకాల దాకా ఏ ఏ ప్రాంతంలోనైనా రావచ్చు ఎగ్జిమాలో ఏమవుతుందంటే ప్రైమరీలీ స్కిన్ పూర్తిగా డ్రై అవుతుంది డిహైడ్రేషన్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు స్కిన్ డ్రై అవుతుంది కొన్ని వీపింగ్ ఎగ్జిమాస్ అంటారు అంటే ఎగ్జిమా వల్ల చర్మంలో మీకు రసి గారటం చెక్కులాగా గారటం చెక్కులు కట్టి దాని కింద రసి గారటం అది ఇన్ఫ్లేమ్ అయ్యి మీకు చీమ్ పట్టటము తద్వారా మీకు లాంగ్ రన్లో చాలా ఇబ్బందికరంగా మారటం జరుగుతుంది ఈ ఎగ్జిమా అనేది చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం చిన్న అప్పుడే పుట్టిన పిల్లలు ఈ మడతల్లో ఎర్రగా అయిపోతుంది ర్యాష్ అంటారు వాటి వల్ల వస్తుంది కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు అంటే సపోజ్ మీరు వాచ్ పెట్టుకున్నారు కొద్దిమందికి నికెల్ అలర్జీ ఉంటుంది సెన్సిటివిటీ ఉంటుంది దానివల్ల కూడా ఇక్కడ అలర్జీ వస్తుంది దాన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు కొద్దిమంది మీరు హెయిర్ క్లిప్స్ వాడతారు కొద్దిమంది పిన్స్ వాడతారు పిన్స్ వల్ల కూడా మెటల్ అలర్జీ ఉంటుంది సో అలా రకరకాల ఎగ్జిమాలు డర్మటైటిస్ అంటారు రకరకాల డర్మటైటిస్లు రకరకాల కారణాల చేత రావచ్చు కొద్దిమంది కెమికల్స్ అప్పుడు మీరు చాలామంది ఫేస్ ఫేస్ కోసం కానీ కెమికల్స్ వాడుతూ ఉంటారు కొద్దిమంది పడవై పడకపోవడం వల్ల మీకు అలర్జీ వస్తుంది అలాగే కొన్ని రకాల మందులు డ్రగ్ అలర్జీ అంటారు కొన్ని రకాల మందుల వల్ల కూడా అలర్జీ వస్తుంది సో అలర్జీ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి డర్మటైటిస్లో ముఖ్యంగా ఈ కాంటాక్ట్ డర్మటైటిస్ కొద్ది మందిలో స్టాసిస్ ఎగ్జిమా అంటారు అంటే వేరికోజ్ వెయిన్స్ ఉండడం ద్వారా అరికా మోకాల కింద ఈ భాగంలో వేరికోజ్ వెయిన్స్ ఉండడం ద్వారా పాదాల్లో నల్లగా అయిపోతుంది ఎగ్జిమా అంటారు అంటే రక్త ప్రసరణ పూర్తిగా రివర్స్ రాక స్టాసిస్ అంటే బ్లడ్ అక్కడే ఆగిపోతుంది పాదాల్లో క్రమేపీ పాదాలు మొదట్లో నల్లగా అవుతాయి తర్వాత పుండ్లు అవడం స్టార్ట్ అవుతాయి స్టాసిస్ ఎగ్జి క్రమేపీ పై పైకి పై పెరుగుతూ ఉంటుంది అది సో అలా రకర ఏ టైప్ ఆఫ్ ఎగ్జిమా వస్తుంది ఏ టైప్ ఆఫ్ కారణం చేత వస్తుంది ఆ మూల కారణాన్ని గుర్తించాలి ఆ ఎగ్జిమా ఎంత స్ప్రెడ్ అవుతుంది దాంతోపాటు అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం హోమియోపతి వైద్య విధానంలో పూర్తిగా తగ్గించవచ్చు అయితే ఎంత క్రానిక్ ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆరు ఎన్ని నెలల నుంచి వాళ్ళు బాధపడుతున్నారో మనం దాన్ని గమనించాలి మెడికల్ హిస్టరీ తీసుకోవాలి అది కాకుండా అసోసియేటెడ్ మెడికల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ హైపో హైపోథైరాయిడ్ సమస్య ఉండే వాళ్ళలో చర్మం మామూలుగానే డ్రై అవుతూ ఉంది సో ఈ హైపోథైరాయిడ్ సమస్య ఉండి డర్మటైటిస్ కూడా తోడైందనుకోండి వాళ్ళ సమస్య తొందరగా తగ్గదు అంటే థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా కూడా ఎగ్జిమా తగ్గదు అలా మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు మేము డీటెయిల్గా స్టడీ చేస్తాం మన విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్లో కూడా మనం ఏం చేస్తామంటే మీ మెడికల్ హిస్టరీ చివర్ మొదటి నుంచి చివరిగా ఇప్పటి వరకు ఏమేమి ఉంది డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది ఇమోషనల్గా ఏమైనా స్ట్రెస్ ఉందా ఏదైనా కెమికల్ ఇరిటెంట్స్ ఏమైనా మీ ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేస్తున్నా ఇలా మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది వీటన్నిటికీ అన్నిటినీ డీటెయిల్గా స్టడీ చేసి వాళ్ళకే సూట్ అయ్యేలాగా మనం హోమియోపతి మెడిసిన్ ఇస్తాం అంటే మనం ప్రాక్టీస్ చేసే హోమియోపతి వైద్య విధానం ఎట్లాంటిదంటే అంటే మీకు ఎగ్జిమ్ ఉంది ఈ మందు వేసుకోండి మీకు కాంటాక్ట్ డర్మటైటిస్ ఉంది ఈ మందు వేసుకోండి మీకు సోరస్ వస్తుంది ఈ మందు వేసుకోండి అలా ఉండదు మీ వ్యక్తిగతంగా మీ మెడికల్ హిస్టరీని అనుగుణంగా మీ ఫిజికల్ స్ట్రెస్ ఏంటి మీకు మాత్రమే సూట్ అయ్యేలాగా ఇండివిజువల్గా అంటే డయాగ్నోసిస్ కంటే కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్గా స్టడీ చేసి తద్వారా పూర్తిగా ఫాస్టెస్ట్ టైంలో తగ్గేలాగా మనం హోమియోపతి మెడిసిన్ ఇస్తాం ఒకసారి తగ్గిన తర్వాత జీవితకాలం మళ్ళీ రాదు మన తీవ్రతను బట్టి మన క్రానిసిటీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనే బట్టి కొద్దిమందికి ఐదారు నెలలు పట్టచ్చు కొద్దిమంది సంవత్సరం పట్టచ్చు మీకు ఒకవేళ తక్కువ టైం నుంచి ఉంది నెల రెండు నెలల నుంచి ఉందంటే చాలా త్వరగా తగ్గిపోతుంది అంత ఎక్కువ టైం కూడా పట్టదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్ స్క్రీన్ పైన వచ్చే నంబర్స్ మీరు నోట్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ ఇస్తారు మీ అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ తీసుకున్నండి లేదంటే మా దగ్గరకు వస్తే మేమే మీకు మెడికల్గా అవసరం ఉంటే సజెస్ట్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తాం డాండ్రఫ్ మరియు ఎగ్జిమా గురించి తెలుసుకున్నారు కదండి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆరోగ్య కార్యక్రమంలో చిన్న విరామం ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ తెల్ల మచ్చలు అంటారు కదండి వెటిలిగో అంటారు దాన్ని అంటే ఏంటి సార్ ఈ వెటిలిగో లేదా తెల్ల మచ్చలు వాటినే కొన్ని వాడుక భాషలో బొల్లి అంటారు ఈ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట మనకి చర్మంలో మనకు వచ్చే ఈ బ్రౌన్ కలర్ రావడానికి రంగు ప్రొడ్యూస్ చేసే కణాలు ఉంటాయి అంటే సూర్యరశ్మి తీసుకొని తద్వారా మనకు ఒక బ్రౌన్ కలర్ వస్తుంది మన మన జెనెటిక్ ప్రిడ్యూస్ పొజిషన్ బట్టి మీరు ఎండకు ఎక్స్పోజ్ అయ్యే జెన్యులను బట్టి మన కలర్ డిసైడ్ అవుతుంది కొన్ని కారణాల చేత మన రెసిస్టెన్స్ పవరు మన శరీరంలోని ఈ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే కణాలని శత్రువులాగా భావించి వాటిని డియాక్టివేట్ చేసేస్తాయి అంటే అసలు పనిచేయకుండా చేసేస్తాయి అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే రక్త ఈ కణాలు ప్రొడ్యూ కలర్ రంగు ప్రొడ్యూస్ చేసే కణాలు పనిచేయవో మీకు ఆ రంగు ప్రొడ్యూస్ కాదు కాబట్టి వైటిష్గా తెల్లగా ఉండిపోతుంది ఈ తెల్లగా ఉండే మచ్చలు వల్లంతా స్ప్రెడ్ అవ్వచ్చు దాన్ని మనం విటిలిగా అంటారు కొద్దిమంది ల్యూకోడర్మా అంటారు మెడికల్ పరిభాషలో వాడుక పరిభాషలో బొల్లి అని కూడా అంటారు అది తల నుంచి పాదాల దాకా ఎక్కడైనా రావచ్చు జీవితకాలం మందులు వాడినా కూడా తగ్గదు చాలామందిలో పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బొల్లి సమస్యతో ఉన్నారు ఎక్కడైతే మనకి ఈ తెల్ల మచ్చలు వస్తుందో ఆ ప్రాంతంలో ఉండే వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి సపోజ్ మీకు ఇక్కడ తెల్లగా మచ్చ వస్తే ఆ గడ్డంలో ఉండే వెంట్రుకలు తలలో వస్తే తలలో ఉండే వెంట్రుకలు ఆ ప్యాచ్లో ఉండే వెంట్రుకలు మట్టుకే తెల్లగా అయిపోతాయి మనం హోమియోపతి వైద్య విధానంలో ఈ బొల్లి లేదా ల్యూకోడర్మా వీటిలిగో దీనికి సంపూర్ణ చికిత్స ఉంది పైనుంచి ఏం పూతలు పెట్టే అవసరం లేకుండానే మనం మెడిసిన్స్ ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఈ బాడీ ఏదైతే పొరపాటున మన ఈ రంగు ఉత్పత్తి చేసే కణాలను అటాక్ చేస్తుందో అటాక్ చేసే గుణాన్ని మనం మెడిసైడ్ ఇవ్వడం ద్వారా తగ్గించేస్తాం ఎప్పుడైతే అది అటాకింగ్ ఆగిపోతుందో ఈ కణాలు మళ్ళీ పనిచేయడం స్టార్ట్ అవుతాయి మీ చర్మ రంగు మళ్ళీ నార్మల్ అయిపోతుంది అయితే స్వతహాగానే ఈ జబ్బు రావడానికి కొంచెం స్లోగా వస్తుంది వెళ్ళడానికి కూడా కొంచెం స్లోగా పోతుంది ఎక్కడెక్కడైతే మనకు మజిల్స్ అంటే మ్యూక్యోక్యూటేనియస్ జంక్షన్ అంటారు అంటే నవరంధ్రాల చుట్టూ ఇక్కడ చేతివేళ్ళ చుట్టూ ఇక్కడెక్కడైతే వైట్ ప్యాచెస్ వస్తాయో అవి ఎక్కువ టైం తీసుకుంటాయి కంపేర్ టు మిగతా శరీర భాగాలు వచ్చే ప్యాచ్లు వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి ఆటోయిమ్యూన్ డిసీజు రెండు థైరాయిడ్ లాంటి సమస్యలు థైరాయిడ్ కూడా ఒక ఆటోయిమ్యూన్ డిసీజే బట్ దాంట్లో హైపర్ థైరా ఆటోయిమ్యూన్ హైపర్ థైరాయిడిజం అంటారు లేదా హసిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు ఈ సమస్య ఉన్న వాళ్ళంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం ఉన్న వాళ్ళలో కూడా మన విటిలిగో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక రకమైన అని అనీమియా అంటారు అంటే రక్తహీనత పర్నీషియస్ అనీమియా అంటారు ఈ రక్తహీనత ఉండే వ్యక్తుల్లో కూడా మనకు ఈ పిగ్మెంటేషన్ సమస్యలు తద్వారా విటిలిగో అనే సమస్య వస్తుంది ఇలా ఏ కారణం చేత మనకు విటిలిగో వస్తుంది ఎందువల్ల మీ బాడీ అలా బిహేవ్ చేస్తుంది దానికి అసోసియేటెడ్గా మీకు ఏమైనా స్ట్రెస్ టెన్షన్ ఉందా యూజువల్గా మనం స్ట్రెస్ టెన్షన్ తర్వాత కొద్దిమందిలో ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఫిజికల్ స్ట్రెస్ వీటి తర్వాత వీళ్ళకి వస్తుంది ఆ కారణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి దానికి సూటబుల్గా మీ వ్యక్తిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మన లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్స్లో మనం మెడిసిన్ ఇస్తామన్నమాట ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారానే ఈ సమస్యని పూర్తిగా నార్మల్ చేయవచ్చు మళ్ళీ జీవితకాలంలో ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత క్రమేపీ మీకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది క్రమేపీ ఆ ప్యాచెస్ అయితే వైడ్ స్ప్రెడ్ ఉన్నాయో క్రమేపీ అం అంచుల నుంచి తగ్గుకుంటూ వస్తాయి ఆ ప్యాచ్లో ఉన్న తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి మిగతా ఏ గ్రే హెయిర్ కూడా నల్లబడదు ఒకసారి మామూలుగా గ్రేయింగ్ వచ్చింది ఏజ్ రీత్యా వచ్చిందా మీ డెఫిషియన్సీ రీత్యా గ్రే హెయిర్ వస్తే అది నలుపు చేయడం అనేది దాదాపు అసాధ్యం కానీ ఈ విటిలిగో ప్యాచెస్లో ఉండే హెయిర్ ఏదైతే ఉందో అది విటిలిగోని మనం ట్రీట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఆ హెయిర్ కూడా నల్లగా అయిపోతుంది సో హోమియోపతిలో అంత అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయన్నమాట విటిలిగోకి ఎన్ని నెలలు పడుతుంది ఈ సమస్య తగ్గడానికి ఎన్ని నెలలు అనేది మనం చెప్పడం కష్టం మీకు జబ్బు వచ్చిన వెంటనే మీరు హోమియోపతి అప్రోచ్ అవుతే తక్కువ టైంలోనే మీకు నార్మల్ అవుతుంది మీకు డిసీజ్ ఎంత స్ప్రెడ్ అయింది ఎన్ని భాగాల్లో ఉన్నాయి ఎటువంటి భాగాల్లో ఉన్నాయి దానికి తోడు మీకు వేరే జబ్బులు ఎటువంటి జబ్బులు ఉన్నాయి దాన్ని బట్టి మీ జబ్బు తీవ్రత అండ్ జబ్బు రికవర్ అయ్యే టైము మీకు తేడా అవుతుంది సపోజ్ మీకు థైరాయిడైటిస్ ఉంది మీ జబ్బు తగ్గాలంటే థైరాయిడైటిస్ కూడా తగ్గాలి కొద్దిమందిలో అనీమియా ఉంటుంది మీ జబ్బు తగ్గాలంటే అనీమియాని కూడా ట్రీట్ చేయాలి పర్నీసిస్ అనీమియా అనేది రెగ్యులర్ అనీమియా కంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం మామూలు రక్తహీనతకి పర్నీసెస్ అనీమియాకి చాలా తేడా ఉంటుంది ఫర్నీసెస్ అనీమియాలో కొంచెం తీవ్రమైన రక్తహీనత ఉంటుంది సో ఈ వీటిలు కూడా ట్రీట్ చేయడంతో పాటు మీ అనీమియాని కూడా ట్రీట్ చేయాలి అందువల్ల ఆ టైము ఈ టైం రెండు కలిపి మీకు ఎంత ఎక్కువ రోజుల నుంచి సమస్య ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది తక్కువ రోజుల నుంచి టైం ఉంటే త్వరితగతిన మీకు ట్రీట్మెంట్ అవుతుంది ఏదేమైనప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన లైఫ్ స్టైల్ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం ఉంటుంది చూసారు కదండి డాండ్రఫ్ గురించి ఎగ్జిమా గురించి వెటిలిగో గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నాము మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము వచ్చేవారం మరొక సమస్య గురించి తెలుసుకుందామండి చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ మా ప్రేక్షకులకి డాండ్రఫ్ వెటిలిగో అనే సమస్యల గురించి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ